బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 షోలో వచ్చే 2 వారాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కొద్ది వారాలుగా నత్తనడక నడుస్తున్న రియాలిటీ షోకు కొత్త జోష్ను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారాంతంలో ప్రేక్షకులకు ఓ జలకిచ్చి ఆ తర్వాత షోను మరింత క్రేజీగా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే 2 వారాల్లో జరగబోయే పరిణామాలు ఏమిటంటే, అయితే ప్రేక్షకులకు మనోభావాలకు విరుద్ధంగా దేవి నాగవల్లి, జోర్దార్ సుజాత, కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారనే వాదన మధ్య ఓ సెలబ్రిటీకి బిగ్ బాస్లోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలో రీఎంట్రీ విషయంలో దేవి నాగవల్లి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే దేవి నాగవల్లి పేరును పరిశీలనలోకి తీసుకోకుండా సుజాతను మళ్ళీ ఇంట్లోకి పంపించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే వారం అంటే అక్టోబర్ 26న గానీ లేదా నవంబర్ 1న గానీ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉంది అనే విషయం బయటకు పొక్కింది. ఈ వారంలో ఎలిమినేషన్ ఉండదనే విషయం దాదాపుగా ఖరారైంది. అయితే చివరి నిమిషంలో నిర్వాహకులు ట్విస్ట్ ఇవ్వాలనుకుంటే ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్లో బిజీ ఉన్న కారణంగా ఆయన స్థానంలో హోస్ట్గా సమంత అక్కినేనే వ్యవహరించనున్నారు. వారాంతం అంటే అక్టోబర్ 24-25 తేదీల్లో సమంత అక్కినేని వేదికపైకి రానున్నారు. ఈ 2 ఎపిసోడ్స్కు సంబంధించిన షూట్ శుక్రవారం శనివారంలో జరగనుంది.